నెల్లూరు జిల్లా సంగం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాన్యువల్ డే సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎంఈఓ హనుమయ్య పాల్గొన్నారు. పదో తరగతి విద్యార్థులు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా పరీక్షలు చక్కగా రాసి మంచి మార్కులు సాధించి పాఠశాల యొక్క ఘనతను చాటాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చక్కగా నృత్యాలు చేశారు. వారు చేసినటువంటి నృత్యాలు ప్రజలను ఎంతో ఆకర్షించాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాలాద్రి చక్కగా నిర్వహించారు. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం కూడా
పేద పిల్లల యొక్క విద్య కోసం చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. ఉదాహరణకు అమ్మఒడి పిల్లలందరూ కూడా పేద పిల్లలందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించాలంటే వాళ్ళకు ఆర్థిక సహాయం అవసరం. విద్యార్థి కూడా డబ్బులు లేవు పేదరికంతో నేను చదువు ఆపుతున్నాను అనేది ఉండకూడదని చెప్పి మెరిట్ కలిగినటువంటి విద్యార్థుల కోసంగా నేషనల్ లెవెల్ ఒక స్కాలర్షిప్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్కాలర్షిప్ అక్కడ డబ్బుల కంటే కూడా ఒక స్కాలర్షిప్ తోటి గతంలో 2 సంవత్సరాలు కూడా మందే ప్రథమ స్థానంలో ఉన్నది. మళ్ళీ వచ్చే సంవత్సరం మనం మన విద్యార్థుల తోటి ప్రథమ స్థానానికి తీసుకెళ్తాను. ఈ విధంగా కృపావతి మేడం గారు విచారాలకు ఒక నిలయం అయిపోతుంది ఈరోజు దాకా. ఎందువల్ల అంటే 10th క్లాస్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు పాఠశాలలో చదివి అనేక అనుభవాల్ని చవి చూసి అదేవిధంగా ఇతర విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండి ఇతర విద్యార్థులతో స్నేహంగా ఉండి ఇప్పుడు పాఠశాలను విడిచిపోతూ తమ యొక్క జ్ఞాపకాలను ఇక్కడ వదిలి వెళ్తున్నారు. ఈ వదిలి వెళ్ళేటువంటి విద్యార్థులు మిగతా విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా ఉంటారు కూడా. ఎందువల్లంటే ఇప్పుడు వెళ్ళేటువంటి విద్యార్థుల యొక్క ప్రభావము మిగతా పిల్లల్లో అంటే 6 నుండి 9 దాకా ఉండేటువంటి ప్రతి పిల్లవాడి పైన ఉంటుంది. మా సీనియర్స్ ఈ విధంగా చేశారు, మేము కూడా ఈ విధంగా చేయాలి. సాధ్యతలు ఎక్కువ ఉంటాయి, వచ్చేటువంటి వాళ్ళు మేము ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క అనుభవాన్ని అనుభవించుకొని వాళ్ళు Thank you.